మేలు చేసే దేవునికి మనిషి చేసే మేలుందా మేలు చేసే దేవునికి మనిషి చేసే మేలుందా నా ల్యాప్టాప్ తీసుకురండి ఎవరైనా ప్రదీప్ క్లిప్స్ కావాలి మేలు చేసే దేవునికి మనిషి చేసే మేలుంటుందా వినడానికి కూడా ఈ పదాలండి కొంచెం కొరతగా ఉన్నాయి ఎందుకంటే క్రైస్తవ్యానికి బాగా తెలిసింది ఏమిటంటే దేవుడు మేలు చేస్తాడు దేవుడు మేలు చేస్తాడని అందరికీ తెలుసు కానీ ఆ దేవునికి మనిషి చేసే మేలే ఉంటుందండి ఇది అందరికి ఉండే అనుమానం దేవుడు మేలు చేస్తాడు క్రైస్తవ్యం అంతా అదే చెప్పుకుంటుంది అందులోనూ దేవుడు మేలు చేస్తాడని క్రైస్తవ్యం ఏ విషయాలు చెప్పుకుంటుందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే దేవుడు మేలు చేస్తాడు అని ఏ విషయాల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే ఇల్లు అప్పటి వరకు లేని వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటే ఇల్లు కట్టగలగడం అప్పుడు వాళ్ళు వచ్చి సాక్షి చెప్తారేమని ఇప్పటివరకు నాకు ఇల్లు లేదు ప్రభువుని నమ్ముకున్నాను అనుకోని రీతిగా రీతిగా వలె ఉంటాయి కదండి పదాలు ఆ వాడే పదాలను చూస్తుంటే నవ్వు వస్తుంటుంది అనుకోని రీతిగా రీతిగా ప్రభు అద్భుతం చేశాడు నేను ఇల్లు కట్టుకున్నాను అంటే దేవుని వలన జరిగిన మేలుగా వాళ్ళు భావిస్తున్నది ఏమిటంటే అప్పటి వరకు ఇల్లు లేకపోవడం ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి మరి ఇప్పుడు పిల్లలు దేవుని దయవాలన మరి ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు బిడ్డలను ఇచ్చాడు తర్వాత ఉద్యోగం లేదండి నాకు ఇప్పటి వరకు ప్రభువుని నమ్ముకున్నాను దేవుని దయవల్ల నాకు ఉద్యోగం వచ్చింది పాస్టర్ గారికి చెప్పగానే అప్పుడు పాస్టర్ గారు అనౌన్స్ చేస్తాడేమని పలానా ప్రభాకర్ రావు గారి ఇంట్లో దేవుడు చేసిన మేళ్లను బట్టి పలానా రోజు గృహ కూడిక ప్రత్యేక కూడిక ఆ కోడిక పేరేంటి స్థుతి కూడిక లేదా కృతజ్ఞత కూడిక అంటే పిల్లలు పుట్టినా ఇల్లు కట్టినా ఉద్యోగం వచ్చిన వ్యాపారాల్లో లాభం వచ్చినా ఇవి దేవుడు చేసే మేలులుగా ఈరోజు క్రైస్తవ్యం భావిస్తూ ఉంది నేను జయశైల గారి దగ్గరికి వెళ్ళిన తొలినాళ్ళల్లోనండి ఒక చర్చ్కి వెళ్ళానండి స్టార్టింగే స్టార్టింగ్ ఇయర్ అది వాక్యం విన్నాం మిగతా అది అంత అబద్ధమైన అర్థమైపోయింది అప్పుడు నేను చాలా లేండి వాక్యం విన్న తర్వాత అందరూ ఎలాగైతే రగులుతుంటారు మంచి వేడి మీద ఉంటారు మంచి ఫాస్ట్లో ఉంటారు నేను కూడా అలాగే ఉన్నాను ఆ రోజు మా బంధువుల ఇంటికి ఒక ఒక ఊరికి వెళితే నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాను బస్ దిగి బస్ స్టాండ్ నుంచి వెళుతున్నాను రోడ్డు ప్రక్కన ఉన్న ఒక చర్చిలో నుంచి హలేలుయా హలేలుయా అని వినపడుతుంది ఆ రోజు ఏ తెలుసు పట్టణంలో విగ్రహాలను చూడగానే పౌలు గారికి ఎలా ఆత్మ పరితాపం పట్టలేకపోయిందో ఆ హలేలుయా హలేలుయా కేకలు వినగానే నాకు కూడా ఉండబట్టలేక ముందు బంధువులు ఇంటికి అది లోపలికి వెళ్ళాను కూర్చున్నాను వాళ్ళు పాటలు పాడుతున్నారు నన్ను చూశాడు పాస్టర్ గారు ఈయన ఇతను ఎవరో అబ్బాయి కొత్తగా వచ్చాడు అనుకున్నాడు వాళ్ళు పాటలు పాడడం ఆగింది అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు ఏమండి మీరు కూడా పాట పాడతారా బాబు అని అడిగాడు లేదండి వాక్యం చెప్తాను అన్నాను ఇంకా మంచిది చెప్పండి అన్నాడు అప్పుడు నాకు వచ్చింది ఒక ఇరవై నిమిషాల్లో దేవుని రాజ్యం గురించి చెప్పి ఆ తర్వాత హలేలోయ్ గురించి ఎత్తానండి హలేలోయ్ అంటే ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎవరితో మాట్లాడాలి ఎవరు చెప్పాలి దానికి సమాధానం ఏం చెప్పాలి విచిత్రం ఏంటంటే పాపం వాళ్ళు వెంటనే అంగీకరించారండి చాలా సంతోషం ఉండి మాకు ఎప్పటివరకు తెలియదు మేము మార్చుకుంటాం అన్నారు అంత బాగానే ఉంది అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చర్చిలో ఉన్న వాళ్ళకి అనౌన్స్ చేశాడు ఈ వారం దేవుడు మీకు చేసిన మేలు ఒక్కొక్కరు వచ్చి చెప్పండి అన్నాడు ఇక ఒక్కొక్కరు చెప్తున్నారండి కొన్ని అయితే వినలేము ఎందుకంటే ఆ మేలులు చివరికి మోషన్స్ వరకు కూడా వెళ్ళిపోయాయి ఒక ఆవిడ గీద పాలివ్వలేదు ప్రార్థన చేసి ఇచ్చాను అంతవరకు పర్లేదు చివరికి చాలా దూరం వెళ్ళిపోయినాయి అవి ఈలోగా ఒక యావనస్త్రాలు ఒక అమ్మాయి వచ్చి నిలబడి మాట్లాడుతూ అంటుంది దేవుడు నాకు ఒక కార్యం చేస్తే నేను బాప్తిజం తీసుకుంటా అంది ఏంటి దేవుడు ఒక కార్యం చేస్తే అంటే ఇంకా బాప్తిజం తీసుకోలేదు దేవుడు నాకు ఒక కార్యం చేస్తే బాప్తిజం తీసుకుంటా అంది ఏంటండి పాస్టర్ గారు అమ్మాయి అంటుంది ఏంటి అన్నాను ఏం లేదండి అమ్మాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు ఇప్పుడు దేవుడు చేయవలసిన కార్యం ఏంటి ఆయనే పెళ్ళిళ్ళ పేరయ్యి ఊరూరు తిరిగి ఓ సంబంధం తీసుకొచ్చి కట్టబెడితే అప్పుడు బాప్తిజ్ము తీసుకుంటుందట అంటే అర్థం ఏంటి దేవుడికి షరతులు విధిస్తుంది అంతే కదా నువ్వు పెళ్ళి చెయ్యి నేను బాప్తిజం తీసుకుంటా నువ్వు పెళ్ళి చేయలేదా నేను బాప్తిజ్ము అంటే ఇలాంటి క్యాడర్ చాలామంది కనపడతారండి మనకి పలాంది నాకు జరిగితే నేను వస్తాను నీ హుండీలో వేస్తాను అది ఐందవ సోదరులు తిరుపతికి వెళ్ళి మొక్కునే మొక్కులు అవి మనమేం తక్కువ కాదు కాకపోతే పేరు మన మొక్కే మొక్కులు కూడా అలాగే ఉంటాయి నువ్వు పలాంది చేస్తే నేను బాప్తీజం తీసుకుంటా అంటే దేవుడికి ఏమైనా డెడ్ లైన్ గీస్తున్నావా షరతులు ఆంక్షలు షరతులు అంటే వీళ్ళందరి ఉద్దేశాలు చూస్తుంటే ఒక ఇల్లు కట్టడం ఓ పెళ్ళి చేసుకోవడం పిల్లలు కనడం ఉద్యోగాలు రావడం ఇవి మాత్రమే దేవుడు చేసే మేలులా బాగా ఆలోచించండి ఇకపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి లెక్చరర్ అయిన తర్వాత డిప్యూటీ డైరెక్టర్గా అయిన తర్వాత నరసరావుపేట మీటింగ్కి వెళ్ళానండి పగలు మీటింగ్ పగలు మీటింగ్ ఏర్పాట్లు చేశారు రాత్రికి నేను వెళ్ళాను మీటింగ్ అయిన తర్వాత మన పిల్లలు చెప్తున్నారు అన్నయ్య ఈరోజు ఒక ఆయన వచ్చాడు పెద్ద ఆయన గ్రౌండ్లో కూర్చొని మేము పనిచేస్తుంటే కూర్చొని ఏడుస్తున్నాడు మేము వెళ్ళి అడిగాం ఎందుక ఏడుస్తున్నారు ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం విని మన వాళ్ళు షాక్ అయిపోయారట ఇంతకు ఆయన ఏం చెప్పాడు తెలుసా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను కానీ నాకు ఈ జీవితంలో దేవుడు ఏమేలు చేయలేదని ఏడుస్తున్నాడట మేలు చేస్తే బాప్తిజం తీసుకుంటానని షరతులు పెట్టేవాళ్ళు ఒక పక్క ఉంటే బాప్తిజం తీసుకున్నా నాకు ఇంకా ఏం మేలు రాలేదు అని బాధపడేవాళ్ళు ఇంకోవాళ్ళు అన్నారు ఇలా ఎందుకు మారారు దాదాపు అందరి మనస్తత్వాలు అలాగే ఉన్నాయి సుమండి ఈరోజు క్రైస్తవులంతా సంఘాలకు వెళ్ళేది దేనికో తెలుసా దేవుని వలన మనం భూమి మీద మనకంటూ మనం మనకై మనం సాధించలేనివి దేవుణ్ణి నమ్ముకుంటే సాధించవచ్చు అది వాళ్ళ ఉద్దేశం అలాగూ దేవుడు ఏదో మేలు చేస్తారు మేలు చేస్తే బాబు తీసుకుందాం అనుకునే వాళ్ళు కొందరైతే నాకే మేలు జరగలేదని బాధపడి అవసరమైతే సంఘాలను వదిలేసేవాళ్ళు కొందరున్నారు ఎవరినైనా మారమని చెప్పామనుకోండి నాకు ఎదురైన అనుభవాలు అండి వాళ్ళు ఏమంటారు తెలుసా ఏమన్నారు తెలుసా ఏమండి దేవుడు ఏదో ఒక మేలు చేస్తేనే కదా మీరు మారారు అని అన్ను అంటున్నారు దేవుడు ఏదో ఒక మేలు చేస్తేనే కదా మీరు మారారు మాకు కూడా ఏదో ఒకటి చేయనే ఉన్నప్పుడు మారతాం మీరు వాక్యం చెప్పాల్సిన అవసరం ఏముంది మీరు మాకు వాక్యం చెప్పాల్సిన అవసరత లేదు దేవుడు మిమ్మల్ని ఎలాగైతే మార్చుకున్నాడో మమ్మల్ని కూడా అలాగే మార్చుకుంటాడు అంటే ఇప్పుడు మేము ఎందుకు మారలేదో తెలుసా ఆయనే మార్చుకోలేదు అది మన వాళ్ళ సమాధానం ఏంటి ఆయనే మార్చుకుంటాడు కొంతమంది ఏమ్మా ఇంత వాక్యం వింటున్నావు బాప్తీజం తీసుకోవా అడిగాం అనుకోండి సమయం రావాలండి అప్పుడు ఆయనే మార్చుకుంటాడు ఏ పౌలు మార్చుకోవాలా ఆ అబ్బా మా తల్లి ఎంత గొప్ప ఆయనతో పూర్తి చేసుకున్నావు అమ్మా అంటే ఇప్పుడు నువ్వు మారకపోవడానికి తప్పు నీది కాదన్నమాట ఎవరిది ఆయనది ఆయనే తప్పు చేశాడు ఏదో ఒక మేలు చేయాలి నిన్ను మార్చుకోవాలి మరి ఈ షరతులు ఆయన పెట్టుకోలేదు పాపం తెలియదు ఆయనకి ఈరోజు క్రైస్తవ్యం ఇలాగే ఉందా లేదా మీరు చెప్పండి ఇలాగే ఉంది ఏమండి నాకు తెలియకడుగుతాను దేవుడు చేసే మేలులో అని ఈరోజు సంఘాలలో ప్రకటిస్తున్న ఇవే సాక్ష్యాలు చెప్పిస్తున్నారంటే అర్థం ఏంటి ఓ సేవకుడు నిలబడతాడు టీవీలో కావచ్చు వేదికల మీద కావచ్చు సంఘంలో కావచ్చు అమ్మ మీకు చేసిన మేలు చెప్పండి అని సాక్ష్యం చెప్పిస్తున్నాడంటే వాళ్ళు చెబుతున్న వాటిని ఈయన ఇదిగో మళ్ళీ మైకులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇదిగో పలానావిడికి దేవుడు ఎలా చేశాడట అలా చేశాడట ఇక కూర్చున్న వాళ్ళందరూ వాటి కోసమే కదా దేవుడు చేసే మేలు అంటే ఇదేనా అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు ఆలోచించండి ఆలోచించడమే కాదు మీరు కూడా వాళ్ళకి చెప్పి చెడ మేనో చాలునా చాలది గనక ఇవ్వను నేను ఒక చర్చికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు ఆరాధన పేరుతో ఆడవాళ్ళు ఒక్కసారి మగవాళ్ళు ఒకసారి ప్రార్థనలే ఏంటంటే అది ఆరాధన అట్ట ఓ గంట సేపు మోకాళ్ళు 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 ఉంటే ఆపేవాళ్ళు కాదు ఎవరి ప్రార్థన చూసినా కామన్గా ఒక ఉండేది ఒకటి ఒకటి ఉండేదండి ఏంటి ఆ పదం అంటే నీవు చేసిన ఉపకారములకు ప్రభు నేనేమివ్వగలను రిక్తురాలి నీ ఒట్టిదాన్ని నీ మట్టిదాన్ని ఈ రక్తహస్తములతో విరిగి నలిగిన నా హృదయాన్ని అర్పించగలనుట దాంతే అది ఫ్రీ కదా రక్తహస్తములు ఆ పదానికి అర్థమైన తెలుసు ఆమెకి ఏంటమ్మా రక్తహస్తం అంటే ఏంటి ఏమో ఆయన అన్నాడు మేము అంటున్నాం ఆయన ఎవరు పాస్టర్ గారు రక్తహస్తములు అంటే ఖాళీ చేతులు అని అర్థం నా దగ్గర ఖాళీ చేతులు ఉన్నాయి అంటే దేవుడికి ఏదో చేయవలసిన క్రైస్తవుడు ముందుగా ఆ తర్వాత పిల్లల బాధ్యత ఏంటో తెలుసా తమని స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులకు తాము చేయాలి బాధ్యత ఉంది ఆ బాధ్యతను తీర్చుకోవాలి క్రైస్తవులుగా మీరు చేస్తున్నారా చేయాలి చేయండి ఎందుకంటే తమ ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు అవిశ్వాసి కంటే మరి చెడ్డవాడై ఉండి విశ్వాసమును త్యాగం చేసిన వాడైపోతాడు అన్నట్టు చేయండి మన తల్లిదండ్రుల బాధ్యత మనం తీసుకునే మనసుంటే వెంటనే నీ తండ్రి బాధ్యత కూడా నీకు గుర్తొస్తుంది ఆ దేవుడికి మనం చేయవలసిన బాధ్యత ఉందా ఉందండి ఎక్కడ వ్రాయబడి ఉంది చూడండి ఒకసారి గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుంచి గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి పనివారులారా పనివారు అంటే ఎవరు మనమే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి పని నిమిత్తం వచ్చాడన్న సంగతి దేవుడు ముందుగానే వ్రాయించాడు అదే యోగ గ్రంథం పద్నాలుగు ఆరులో అది కూడా ఒకసారి చదువుకోండి ఎందుకంటే పని అంటే అదిగోండి వాళ్ళు లెక్చరర్ అయ్యారు ఈయన కోఆర్డినేటర్ అయ్యాడు ఆయన ఏటీసీ అయ్యాడు ఆయనకి పదవి ఇచ్చారు వాళ్లే పని వాళ్ళు మేము మాత్రం ఆఫీసర్లో అనుకుంటున్నారా కాదండి దేవుని పనిలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉండవలసిందే నీ పని నువ్వు చేయవలసిందే నా పని నేను చేయవలసిందే మన అందరం చేయాలి నువ్వు పనిలో భాగస్థురాలు అవ్వాలి నువ్వు పనిలో భాగస్థుడు కావాలి మహాకార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో నీ వంతు లేకపోతే దేవుడు నిన్ను అడిగితే పరలోకం ఇవ్వరండి ఏం చేస్తావు చదవండి ఏమంటున్నాడు ఆరో వచనం కాదండి యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం వలే తమకు నియమింపబడిన పని వారు ముగించు వరకు వారు విశ్రమం వారి వైపు చూడొద్దు కూలివారి వలె తమకు నియమింపబడిన పని అంటే భూమి మీదకొచ్చే ప్రతి మనిషికి దేవుడు ఒక కూలివాడికి యజమాని ఎలాగైతే పని నియమిస్తాడో పొలానికి వెళ్ళినప్పుడు యజమాని పొలం యజమాని ఇదిగో ఈ ఈ అరెకరం ఈరోజు కోత అయిపోవాలి అంటాడు లేదంటే ఒక ఒక కాంట్రాక్టర్ తాపి మేస్త్రలకి ఇదిగో ఈరోజు ఈ గోడ అయిపోవాలి పని ఎలాగ నియమిస్తారో ఈ భూమి మీదకి వచ్చే ప్రతివానికి దేవుడు పని నియమించి పంపాడు అంటే దేవుని పని చేత పట్టుకొని యజమాని పని చేత పట్టుకొని పొలంలోకి దిగిన కూలివారు ఎలాంటివారు దేవుని పని చేత పట్టుకొని ఈ భూమి మీదకి వచ్చిన మనమంతా కూడా అలాంటి వాళ్ళు మనమంతా ఎవరు పనివారు అందుకే అంటున్నాడు ఇప్పుడు చదవండి మొదటి పేతురు రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పనివారులారా మంచి వారును సాత్వికులు అయిన వారికి మాత్రమే గాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండండి పని చేసే ప్రతి చోట యజమాని ఉంటాడండి లోకంలోనైనా దేవునిలోనైనా ఉంటారా ఉండరా లోకంలో ఉన్నవారు యజమానులు కలిగి ఉంటారు మనము పని వాళ్ళమే మనకే యజమానులు ఉన్నారు లేరా దేవుడు మన పైన నియమించిన నాయకులే మనకు యజమాను ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే గాక ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండండి అన్నాడు ఈ మాట అర్థమైందా మీకు జనరల్గా మనం ఏమంటామంటే బాస్ మంచోడు అనుకోండి యజమాని బాస్ అంటే యజమాని ఆఫీస్లో బాస్ మా బాస్ అండి చాలా మంచివాడండి సాత్వికుడు అండి పాపం నేను ఎప్పుడు లేటుగా వెళ్ళినా ఏమనడండి ఏమనడండి పని చక్కగా చెప్తాడండి అలాగ సాత్వికుడుగా ఉన్న బాస్ దగ్గర చేయడానికి మనం ఇష్టపడతాం అంతే కదండి బాస్ కనుక కఠినుడు శాడిష్ట అనుకోండి ఏమంటాం వీడు శాడిష్టయ్యా బాబు వీడి దగ్గర ఎక్కడ చేస్తాం సహజంగా ఎవరైనా మంచివాడి దగ్గర పని చేయాలనుకుంటారు సాత్వికుల దగ్గర పని చేయాలనుకుంటారు ముష్కరుల దగ్గర ఎవరైనా పని చేయాలనుకుంటారా ముష్కరులకు ఎవరైనా లోపడాలనుకుంటారా కానీ దేవుడు ఎలాంటి వాడంటే మనకి ఏది ఇష్టం ఉండదో దాన్ని చేయమంటున్నాడు మన తలంపులకి మన ఆలోచనలకి ఆయన ఆలోచనలు సరిపో తెలుసా మనం నేల మీద ఆలోచిస్తే ఆయన ఆకాశంలో ఎందుకంటే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు మనము ఏదైతే ఇష్టపడమో నాయన మీరు క్రైస్తవులు లోకలు అందరూ అలాగే మాట్లాడతారు ఏం మాట్లాడతారు మంచివాళ్ళు అయితే లోపడతామండి మంచివాడైతే చెప్పండి వింటాం సాత్వికులైతే చెప్పండి వింటాం మంచివాడు కాని వాడిని తీసుకొచ్చి వినమంటే మేము వినం అంతే కదండి కానీ దేవుడు అంటున్నాడు ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ హృదయంతో లోబడి పూర్ణ హృదయం అంటే సగం ఒప్పుకుంటుంది కానీ సగం ఒప్పుకోవట్లేదు ఒక పక్క ఓకే అనిపిస్తుంది కానీ ఇంకొక పక్క అనిపించట్లేదు ఇలాంటివి వద్దంటున్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రిటానియా వద్దంటున్నాడు ఏం కావాలి పూర్ణ భయం పూర్ణ భయం పూర్ణ భయం వెంటనే మనకు వచ్చే డౌట్ ఏంటంటే అదేంటండి నేనే తప్పు చేయకపోయినా వాడు మంచివాడు కాదండి ఊరికే అనేస్తాడు నన్ను అన్నేస్తాడు నా మీద నిందలేస్తాడు నన్ను హింసిస్తాడు నన్ను శ్రమ పెడతాడు అంతే కదండి మంచివాడు కాదంటేనే ఆటోమేటిక్గా అక్కడ మీరు అర్థం చేసుకోవాలి మీ తప్పు లేకపోయినా మీ పొరపాటు లేకపోయినా మీ మీద నింద వేయొచ్చు మిమ్మల్ని బాధించవచ్చు మిమ్మల్ని శ్రమ పెట్టొచ్చు మంచివాడైతే ఇవన్నీ జరగవు మంచివాడు కానివాడు వాళ్ళన జరుగుతాయి అర్థమైందా మంచివాడు అయితే మిమ్మల్ని మీ కష్టాన్ని గుర్తిస్తాడు మంచివాడు కానివాడే మీ కష్టాన్ని గుర్తించడు మీ నిజాయితీని యథార్థతను గుర్తించడు ఏదో ఒక మాట అనేస్తాడు అంటే నాయన చెడ్డవాళ్ళు నాయకులుగా లేరని నేను లేదు నాయకులుగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరున్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు పైకి ముష్కరులు ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం వీడు ముష్కరుడు కదా అని ఎదిరించక నాయన లోకం అలా ఎదిరిస్తుంది వీడు ముష్కరుడు చెడ్డవాడు కదా అని ఎదిరించకండి ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండండి ఎందుకో మనస్కరించదు కదా ఈ మాట మనకి మనస్కరించదు మంచి వాళ్ళకి లోబడమని చెప్పండి లోబడతాం ఇలాంటి దుర్మార్గులు కూడా లోబడమంటే అవసరమైతే మీ మాట కూడా ఎదిరిస్తాం లేదు లేదు దేవుడు అంటున్నాడు ఆయన ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండండి అని తర్వాత ఆయనే అంటున్నాడు నాకు తెలుసు నాయన అలా జరగడం వల్ల మీరు మానసికంగా శారీరకంగా అందులోనూ అన్యాయంగా అన్యాయంగా శ్రమ పొందుతారు అన్యాయంగా శ్రమ పొందడం అంటే తప్పు చేసి శ్రమ పొందితే శిక్ష అంటారు అన్యాయం అని ఎందుకంటారు ఎవరో గోల్డ్ చైన్ పడిపోయింది మెల్లగా చున్ని అలా వేసింది ఈవిడ అందరు వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందామని అలా ఉంచేసింది అందరు వెళ్ళిపోయారు చైన్ తీసేసుకుంటుంది ఈలోగా సీసీ కెమెరాలో పడింది పోలీసులు వచ్చారు జైల్లో వేశారు ఈమె అన్యాయంగా జైలు శిక్ష చేసింది అంటారా చేసిన తప్పు పడిందా అన్యాయం అంటామంటే అన్యాయంగా శ్రమ అనుభవించడం అని అంటామంటే ఏ తప్పు చేయకపోయినా తప్పు లేకపోయినా శిక్ష పడటం ఉందే దాన్ని అన్యాయంగా శ్రమ పడడం అంటారు మనలో చాలామంది యథార్థంగా ఉంటారు మీలో చాలామంది యథార్థంగా ఉంటారు దేవుడి కోసం చేస్తారు కానీ మీ పైన ఉన్న నాయకులు దాన్ని గుర్తించరు అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు మీరు యథార్థంగా బ్రతుకుతున్నా మీ పైన నాయకులు ముష్కరులుగా ఉండేవాళ్ళు ఉంటారు ఉండరాని కాదు కానీ మిమ్మల్ని ఏమంటున్నాడంటే నాయన వాళ్ళు ముష్కరులని నాకు కూడా తెలుసు మీరు పూర్ణ భయంతో లోబడి ఉండండి ఎందుకు ప్రభువు ఇలా చేస్తున్నావు నేను దాన్ని శ్రమ పెడుతున్నారు అన్యాయంగా మాటలు అంటున్నారు ఆయనకి తెలియంది కాదు తెలిసే చెప్తున్నాడు నాయన మీలో ఎవడైనా అన్యాయంగా ఒకవేళ నా మాట విని నేను చెప్పానని ముష్కరుడైన వానికి కూడా లోబడి ఉంటే ఒకవేళ నా మాట విని నా కోసం అన్యాయముగా శ్రమ అనుభవించి ఆ అది ఎంత శ్రమ ఎందుకు అనుభవిస్తున్నావు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి నీ దుఃఖాన్ని నువ్వు సహించిన ఎడల సహించడం సహించడం నోట్ చేసుకున్న పాయింట్ సహించిన ఎడల సహించడం అంటే పాలానా సంతోషాన్ని నన్ను ఇలా అన్నాడని కనబడిన ప్రతి వాళ్ళకి చెప్పు రావటం కనబడిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం పలానా మాణిక్యరా అన్న నన్ను ఇలా అన్నాడు కనబడిన వాళ్ళకి చెప్పడం కనబడిన వాళ్ళకి ఫోన్ ద్వారా చెప్పడం దీన్ని ఏమంటారు సహించడం అంటారు సహించడం అంటే నీ బాధ నీ కన్నీళ్ళు నీలోనే మన బాధ మన కన్నీళ్ళు అబ్బా ఆ స్థాయికి వెళ్ళాలండి మనం దేవుడు కోరుకుంటున్నాడు మరి ఆ స్థానానికి వెళ్ళాలి మనం దుఃఖమును సహించాలన్నాడు సహించాలి సహించడం అంటే ఏమనకు ఎవ్వరినే మనకు ఎవరితోనూ నీ బాధ వెళ్ళగక్కకు నీ బాధ వెళ్ళగక్కుతున్నా నువ్వు అనుకుంటున్నావు అతని గురించి బ్యాడ్గా ప్రచారం చేయటమని దేవుడు అనుకుంటాడు అవన్నీ ఎందుకు నీ బాధ నువ్వే మనసులో పెట్టుకో ఈ స్థాయికి రావాలండి మనం అలాగూ ఎందుకిందో ఇదంతా చేయాలంటే నా కోసం నాయన నా నన్ను కూర్చున్న మనస్సాక్షి దేవుని గూర్చిన మనస్సాక్షి నా కోసం చేయి ఏమండి నా కోసం చేయమంటే మీకు మనసు మనసు ఒప్పదు మాణికరావు గారి కోసం చేయమన్నా మనసు ఒప్పదు మనుషుల కోసం చేయమంటే మనసు కానీ ఖచ్చితంగా దేవుడి కోసం చేయండి అంటే మీలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి ఎందుకంటే మీరు దేవుడిని ఖచ్చితంగా ప్రేమిస్తున్నారు కనుక అందుకే దేవుడు వాళ్ళ కోసం చేయి వీళ్ళ కోసం చేయడం లేదు ఎవరి కోసం చేయమన్నాడు నా గురించి దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి హితమగును హితమగును హితము అంటే మేలు స్నేహితుడు అంటే అర్థమేంటి మేలు కోరేవాడు మరి హితము అంటే అర్థమేంటి మేలు దేవుడు ఏమంటున్నాడంటే నాయన నీవు అన్యాయంగా శ్రమ పొందొచ్చు నా కోసం దాన్ని సహిస్తే దేవుని గురించిన మనస్సాక్షి కలిగి నీ దుఃఖమును నువ్వు సహిస్తే అది హితమవుతుంది నాయనా అన్నాడు ఎవరికి హితం ఇక్కడ మాట్లాడలేదు హితం చెప్పలేదు కానీ ఎందుకు చదువుకుంటూ వెళ్ళండి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన తప్పు చేయకుండా బాధపడ్డవింటి తప్పు చేయకుండా వింటి తప్పు చేయకుండా అవమానాలు ఎవడ పడతాడు తప్పు చేస్తే అనమానండి తప్పు చేయకుండా అంటే నేను ఊరుకోనండి జనరల్గా మనుషులందరూ అలాగే కదండి మాట్లాడతారు మనుషులందరూ ఏమంటారు తప్పు చేసినప్పుడు అడగమనండి అనుమానండి తప్పు చేసినప్పుడు మాట్లాడమనండి ఏమైనా అనమానండి సైన్స్తో తప్పు చేయకుండా అంటే మాత్రం ఒప్పుకోనండి అంతే కదండి మనుషులందరూ అంతే కదా అలాగే అంటారు మనుషులందరూ అంటారులే నువ్వు క్రైస్తవుడు అయ్యేవు నాకు అంటే క్రైస్తవుడుగా నువ్వు మారవలసింది మారడం అంటే చాలామంది సిగరెట్లు మానేసి మారిపోయామంటారు మందు మానేసి మారిపోయామంటారు సినిమాలు మానేసి మారిపోయామంటారు ఏమండి మారిపోవడం అంటే ఒకనాడు సహించలేని నువ్వు దేవుళ్ళకి వచ్చి అన్యాయాన్ని సహించాలి ఇది మారడం అంటే ఈ మార్పు ఇంకా రాలేదు చాలా మందిలో చాలా కదా ఎవరిలో రాలేదు అనుకుంటాను అప్పుడప్పుడు నా మీద నాకే డౌట్ వస్తుంది ఈ వాక్యం చూసినప్పుడల్లా నా చెంప నేనే వేసుకుంటాను కంట్రోల్ అంటే ఏంటి మనం ఇలా మారాలన్నమాట మారడం అంటే ఏంటి మారడం అంటే ఒకప్పుడు ఆదివారం సినిమాకి వెళ్ళేవాళ్ళం అంటే ఇప్పుడు ఆరాధనకు వచ్చేస్తుంది ఇది కాదు మార్పు అంటే దుఃఖమును సహించిన ఎడల అది హితమవుతుంది తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహిస్తారు నాకు తెలుసు మీరు తప్పు చేశారు పోలీసు వాళ్ళు లాఠీలతో కొట్టారు మీరు సహిస్తారు అక్కడికి వెళ్ళి నేను పోలీసు లాఠీలు సహించానని చెప్పావు అనుకో అయితే ఎవడో గొప్ప దొంగతనం చేసావు కొట్టారు అలా కాదు ఏ తప్పు చేయలేదు నేను అవమానాలు నిందలు పడ్డాను శభాష్ దేవుడు అంటున్నది ఏమంటున్నాడు తప్పిదమునకాయ దెబ్బలు తినప్పుడు మీరు సహించిన సహించినాడలా మీకు ఏంటి ఘనత ఏమైనా ఉందా మీకు వచ్చే ఘనత ఏమైనా ఉందా నా దగ్గర ఏమైనా ఘనత ఉందా లేదు తప్పు చేస్తే అనమానని అంటున్నావేంటి నా దగ్గర ఘనత రావాలి అంటే తప్పు చేయకుండానే అనమని కోరుకో ఘనత వస్తుంది మనం ఎందుకు ఈ లాజిక్ మిస్ అయిపోయి ఎవరేమైనా అనగానే ఉక్రోషం పొడుచుకొచ్చేస్తుంది మన వాళ్ళకి తగ్గండి మనం తగ్గాలి అందరిలో ఉందండి ఒకళ్ళలో కాదు అందరిలో ఉంది చివరిలో నాలో కూడా ఉంది ఈ వాక్యాలు చూసే నేను అలా అణుచుకుంటూ ఉంటాను మారిపోవాలి మనం మళ్ళీ అదే చదవండి కై దెబ్బలు తినప్పుడు మీరు ఎడల మీకేమి ఫలం మీకేమి ఘనం మీకేమి ఘనత మేలే చేశారు యథార్థంగానే ఉంటున్నారు దేవుని పని పనిచేస్తున్నారు మీ హృదయం దేవుని ఎదుట సరిగ్గానే ఉంది దేవుని కోసం చేయాలనే చేస్తున్నారు దేవుని కోసం మంచిగా ఉంటున్నారు ఏ పాపంలో ఉండట్లేదు మేలు చేసినా మీ ఉన్నవాడు మీ సహోదరుడు నిన్ను మాట అనేసి బాధ పెట్టేశాడు అప్పుడు సహించిన ఎడలా యథార్థముగా నీతిగా దేవుని కొరకు మనస్సాక్షి కలిగి పనిచేస్తున్నా నీ మీద నిందా అవమానము పడిందా అప్పుడు సహించు అప్పుడు సహించిన ఎడలా చదవండి అది ఎవరికి హితమవుతుందట దేవునికి హితము అంటే ఇంతకీ ఎందుకు నేను సహించమన్నాడంటే నాయన నువ్వు అలా సహిస్తే దానివలన నాకు మేలు జరుగుతుంది హితము అంటే ఏమనుకున్నావు మేలు నువ్వు అలా సహిస్తే మేలు నాకు జరుగుతుంది అన్నాడు మేలు నాకు జరుగుతుంది అంటే దేవుడికి మేలు జరుగు కార్యక్రమం నువ్వు తప్పు చేయకపోయినా అవమానాలు పడుతున్నావే అందులో ఉంది ఏ తప్పు చేయకుండా శ్రమ పడుతున్నావే అందులో దేవుడికి ఒక మేలుంది అందుకే నేను పడమంటున్నాడు అందుకే నేను పడమంటున్నాడు ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మనం ఏ తప్పు చేయకుండా మేలే చేసి నిదార్థంగా ఉంటే వచ్చే మాటలు నిందలు అవమానాలు శ్రమల వలన దేవుడికి ఎలా మేలు జరుగుతుందండి అనుకుంటున్నారా అయితే మత ఇరవై ఆరో అధ్యాయం వార్త ఇరవై ఏడు చూద్దామండి ఇరవై ఏడో అధ్యాయం పదకొండవచనం నుంచి చదువుదాం వార్త ఇరవై ఏడో అధ్యాయం పదకొండవచనం నుంచి యేసు అధిపతి ఎదుట నిలిచను పిలాతు దగ్గర తీసుకొచ్చారు కదండి సిలువకు వెళ్ళే ముందు కార్యక్రమం అది అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా ఆయన అడుగగా ఏసు అతనిని చూచి నీవన్నట్టే అన్నాడు ఇంకా కంటిన్యూ ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ఏమీ ప్రత్యుత్తరమీ లేదు పిలాతు ముందు నిలబెట్టే ప్రభుని ఒకడు వచ్చాడు దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాల్లో లేపుతాను అన్నాడు ఇతను అన్నాడు అదొక నేరం కైసరుకు పన్ను వద్దంటున్నాడు అదొక నేరం కైసరు కాదు రాజు నేనే మీ రాజునని ప్రజలను తిరగబాటు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు అదొక నేరం ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల్ని తోలనాడుతున్నాడు అదొక నేరం ఇలాగ అందరూ వచ్చేసి నేరాలు మోపుతున్నారండి యశ్వభు మాత్రం సైలెంట్గా ఉన్నాడు సైలెంట్గా మాట్లాడటం లేదు అప్పుడు పిలాత్ అడుగుతున్నాడు చూడండి పదమూడవచ్చును కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుతున్నారో నీకు వినబడలేదా అని ఆయన్ని అడిగాను అయితే ఆయన ఒక్క మాటకైనా నువ్వు ప్రత్యుత్తరం మీలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డటండి మిక్కిలి యేసు మాట్లాడడం లేదు మనకి ఈ సందర్భాలన్నీ ఎప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి చదివి చది అది విని విని ఉన్నాం గనక ఏదో కామన్గా తీసుకుంటున్నాం కానీ దానిలో ఎంత ఎంత సబ్జెక్ట్ ఉందో తెలుసండి ఎంత సబ్జెక్ట్ యేసుక్రీస్తు ఎందుకు మౌనంగా ఉన్నాడు అసలు పిలాత్ అంత ఎందుకు ఆశ్చర్యపోయాడు ఆయన మాట్లాడడం లేదు రైటే ఎందుకు అంత ఆశ్చర్యపోయాడు ఎందుకు అంటే పిలాతు న్యాయాధిపతి తన సర్వీసులో ఎన్నో కేసులు చూశాడు ఎంతోమంది నేరస్తులు తన ముందు నిలబడ్డం ఎంతోమంది ఖైదీలు నిలబడ్డం చూశాడు ఎవరైనా నేరం మోపబడిన వాడు ఎలా ఉంటాడో తనకు బాగా తెలుసు ఎవరైనా అత ఒక అతన్ని నేరస్తుడిగా నిలబెట్టి నిందలు మోపుతుంటే ఏమంటాడండి జనరల్గా ఏమంటాండి సైలెంట్గా ఎవరైనా ఉంటారు అసలు మా దగ్గరికి చాలామంది కేసులు వస్తాయి ఒకడు ఒకడి మీద నేరం మోపుతున్నాడు అనుకోని వీడు పూర్తిగా వినడం వెన్నవ్వడం వింటాడా ఏ అబద్ధం అది జరగలేదు అన్నా అన్న ఉండురా బాబు విన్నయ్య ముందు నేను నమ్మలేదు కదా అప్పుడే పూర్తిగా చెప్పనంటే చెప్పనివ్వడు ఏ అబద్ధం బైబిల్ పట్టుకో ప్రమాణం చేయి వాళ్ళ బిల్లు వీళ్ళ బిల్లు సాక్షి మాట్లాడినెవరు అంటే ఒక నేరం తన మీద పూర్తిగా పడకముందే నేరారోపణ పూర్తి కాకముందే అది తప్పు నేను నిర్దోషిని నేనే పాపం చేయలేదు అని అని అనిపించుకోవడానికి నిరూపించుకోవడం ప్రయత్నిస్తారా లేదా ఏ ఎవరైనా కోర్టులో చూడండి ఒకరి మీద నేరం మోపబడుతుంటే నేను నిర్దోషిని ఏ పాపం మీరు నేను చెప్పుకోవడం ట్రై చేస్తాడా కనీసం అలాంటిది యేసుప్రభు ఎవరైనా నేరాలు మోపిన సైలెంట్కున్నాడు అదేంటి ఇన్ని నేరాలు మోపుతుంటే శిక్ష పెరిగిపోతుంది కదా ఇతను కనీసం భయపడడం లేదు దానికి ఎందుకు అలా సైలెంట్గా ఉన్నాడు మాట్లాడడం లేదు కనీసం అపోజ్ చేయటం లేదు ఎన్నో కేసులు చూశాను ప్రతివాడు నాకేం తెలియదు నేనే పాపం పెరుగను నేను నేను ఏమంటారు నేను అమాయకుడిని అనేవాళ్ళని చూశాను కానీ ఇలా మౌనంగా ఉండేవాళ్ళని నేను చూడలేదు పిలా ఎందుకండి ఆయన మౌనంగా ఉన్నాడు మనం ఆలోచిద్దాం ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు ఒకవేళ తప్పు చేసినందుకు మౌనంగా ఉన్నాడా తప్పు చేశాడండి అందుకే మైం మౌనంగా ఉన్నాడండి లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటాడండి ఇది లోకం అంటుంది కదా మౌనం అంగీకారం మనం అలా అనేస్తామండి మనం ఆ నో ఇది నోరా తాటి ఏదైనా అనేస్తాం ఎటు తిరిగి మాట్లాడతాం మనం కానీ యేసుక్రీస్తు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా తప్పు చేసినందుక కాదండి ఆయన ఏ నేరం చేయలేదు ఏ పాపము ఆయన ఎందులేదు మరెందుకు మౌనంగా ఉన్నాడు తాను నిర్దోషిణని నిరూపించుకునే అవా ఆ సత్తా తనకు లేదా కావటం లేదా ఆయన గురించి మీకు తెలియదు కదండి తెలియదండి పన్నెండేళ్ల వయసులో దేవాలయంలో పండితులు అనబడిన వారి మధ్య కూర్చొని ముచ్చమటలు పోయించాడు వాళ్ళకి పన్నెండేళ్ల వయసులో అవునా కదా సర్దుకయల నోరు ముయించాడు పరిశీయుల నోరు ముయించాడు నిజంగా ఆయన తలుచుకొని నోరు తెరిచి వాళ్ళు పోపుతున్న నేరాలన్నిటి గురించి మాట్లాడదలిస్తే చిటికలో వాటన్నింటినీ లేపేస్తాడు అబద్ధాలను నిరూపించేస్తాడు అవునా కదా మరి నిరూపించగలిగిన యేసుక్రీస్తు ఎందుకు మౌనంగా ఉన్నాడు నిరూపిస్తే ఏమవుతుందండి నిరూపిస్తే ఏం జరుగుతుంది నేను అవన్నీ చేయలేదు నేను నిర్దోషణని ఆయన నోరు తెరిచి మాట్లాడి నిరూపించేస్తే ఆయనకే హ్యాపీ శిక్ష తప్పుతుంది విడుదలవుతాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు కానీ ఒక ఆయన హ్యాపీగా ఉండడండి ఆయన ఎవరో తెలుసా తండ్రి అయిన దేవుడు ఈయన శిక్ష నుంచి తప్పించుకుంటే ఆయన ఎందుకు హ్యాపీగా ఉండడం అనుకుంటున్నారా ఈయన రక్తము కారిస్తేనే ఆయన మిగతా పిల్లలు రక్షింపబడతారు అర్థమైందా మీకు ఈయన రక్తము చిందిస్తేనే ఆయనకున్న మిగిలిన పిల్లలు రక్షింపబడతారు ఆ మిగిలిన పిల్లలు ఎవరు మనమే మనం ఆయనకు దక్కాలి అంటే యేసుక్రీస్తు తప్పు చేయకుండా చావులోకి వెళ్ళిపోవాలి తప్పు చేయకపోయినా నేను తప్పు చేయలేదు కనుక నేను ఎందుకు చావులోకి వెళ్ళాలి నేను ఎందుకు శిక్ష అనుభవించాలి నేనెందుకు శ్రమపడాలి అని యేసుక్రీస్తు కూడా అనుకొని ఉంటే ఈరోజు మనకు రక్షణ వచ్చి ఉండేదా మనకు రక్షణ రాకపోతే మనలో ఒక్కడైనా దేవునికి దక్కేవడా ఆ మేలు జరిగేదా ఏమండి కన్నబిడ్డ చావులో ఉన్నాడు ఆ బిడ్డను డాక్టర్లు బ్రతికించారు అప్పుడు ఆ తల్లి ఏమంటుంది వెళ్ళి నీ మేలు ఈ జన్మలో బిడ్డ బతికితే ఏమకి మేలా అంతే కదండి బిడ్డ దక్కటం మేలు కాదా మేలు కాదా ఈరోజు కోట్ల మంది మనుషులు ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం వలన దేవుడికి దక్కారు అంటే ఆ రోజు ఏసుక్రీస్తు మౌనంగా ఉన్నది ఎందుకో తెలుసా తనకు మాత్రమే మేలు జరగాలనుకుంటే తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకొని బయటకు వచ్చేవాడు కానీ ఆయన మౌనంగా ఉన్నది తనకు మేలు జరగాలని కాదు తాను నిరూపించుకొని తానొక్కడా బయటపడితే ఉపయోగమే ఉంది పరలోకమందన్న నా తండ్రున్నాడు ఆయనకు మేలు జరగాలంటే నేను ఇక్కడ నోరు మూసుకోవాలి ఈ అన్యాయాన్ని సహించాలి ఈ అన్యాయపు తీర్పును భరించాలి అన్యాయంగా శ్రమపడాలి అన్యాయంగా నిందలపడాలి అన్యాయంగా బాధలు పడాలి ఇదంతా ఎందుకు నా దేవుని కోసం అర్థమవుతుందా యేసుక్రీస్తు తప్పు చేసి ఇవన్నీ పడలేదు మనమేమనుకుంటాం ఏ తప్పు చేయకుండా అన్నాడని వెంటనే ఉక్రోషం కోపం రోషం బాధ వచ్చేస్తుంటాయి మరి మన ప్రభువు ఎందుకు అలా లేడు ఆయనకు తెలిసింది మనకు ఒకటి తెలియలేదు అలాగా అన్యాయాన్ని సహిస్తే తన తండ్రికి మేలు జరుగుతుందన్న సంగతి ఆయనకి తెలుసు మరి తన ప్రాణాన్ని అర్పించి తన తండ్రికి మేలు చేసి కుమారుడిగా ఆయన అద్వితీయుడైతే మరి నువ్వు కుమారుడివే నువ్వేంటి అన్యాయం అయిపోయాను అక్రమం జరిగిపోతుంది నన్ను నేస్తున్నారు ఇలానేస్తున్నారు నువ్వేంటి గింజుకుంటాను అంటే నీ తండ్రికి నీ వల్ల మేలు జరగనివ్వవా నువ్వు మంచివాడిగా కనబడితే చాలా నువ్వు మంచిదానికి కనబడితే చాలా నీకు నువ్వు మేలు చేసుకుంటే చాలా అన్యాయంగా పాడని మన మీద నిందలు అన్యాయంగా రాని అవమానాలు అన్యాయంగా రాని శ్రమ దీనివల్ల నా తండ్రి మేలు పొందుతున్నాడని అనుకో అర్థమవుతున్నాయి నా మాటలు అర్థమవుతాయి ఖచ్చితంగా ఎందుకంటే మీకు వాక్యం తెలుసు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చదువుతాం మరలా పేదరుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ చనం నుంచి చదువుతున్నాం ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించినట్ల అది హితమగును తప్పిదమునకే మీరు దెబ్బలు తినప్పుడు మీకు మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్ల దేవునికి హితమగును ఎందుకు మీరు పిలవబడితిరి ఎందుకు పిలవబడ్డారట మాటలు పడ్డానికే పిలవబడ్డారు దెబ్బలు తినడానికే పిలవబడ్డారు అవమానించబడ్డానికే పిలవబడ్డారు ఎందుకు మీరు పిలవబడితే ఎందుకంటే ఇది మీకు జరిగితే దేవునికి మేలు జరుగుతుంది అక్కడ మనకు అన్యాయం జరిగితే దేవునికి మేలు జరుగుతుందా అవును మనకు అవమానం జరిగితే దేవునికి మేలు జరుగుతుందా అవును యశక్రీస్తుని చూడు కావాలంటే మిమ్మల్ని కూడా అందుకే పిలిచాడు అందుకే పిలిచాడు ఇంకా ఏమంటున్నాడు చదవండి క్రీస్తు కూడా ఇక్కడ కనెక్ట్ చేశాడు నాయన ఈ బాధ మీకు వచ్చిందని మీరు తప్పు చేయకపోయినా అని వేస్తున్నారని ఎందలు వచ్చేసేయని కష్టాలు వచ్చాయని అనుకుంటున్నారు కానీ క్రీస్తు కూడా మీ కొరకు ఇలాగే బాధపడి మీరంతా తన అడుగు జాడల ఎందు నడుచుకున్న వాళ్ళని మనం కూడా అలాగే ఉండాలట మీకు మాదిరి ఉంచిపోయాను అర్థమైతే ఎప్పుడు ఎవడి మీద కంప్లైంట్ చేయండి ఈ హైదరాబాదు పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను ఇది అర్థమైతే పలానా వాడు నన్ను ఇలా అన్నాడు పలానా సహోదరి నన్ను ఎలా అన్నది ఈ మాటలు రావండి వస్తున్నాయంటే సబ్జెక్ట్ తెలియలేదు అసలు ఇక్కడ దాకా రాలేదన్నమాట నువ్వు వాక్యాలు ఎక్కడ దాకా వచ్చినా జంప్ అవుతున్నావు లాంగ్ జంప్ చేస్తున్నావు అనమాట ఆగి ఆలోచించటం లేదనమాట దేవుడు ప్రణాళికనే పట్టించుకోకుండా ముందుకెళ్తున్నావు అనమాట ఇది అర్థమైతే ఎవడి మీద ఎవడు కంప్లీట్ చేయడు ఏ స్త్రీ ఏ స్త్రీ మీద మరో స్త్రీ ఏ సహోదరి కంప్లీట్ చేయదు ఎందుకు కంప్లైంట్ సైన్స్ అన్నట్టుగా నోరు మూసుకోవడమే ఎందుకు నోరు మూసుకోవాలి వాళ్ళకి వీళ్ళకి మేలు జరుగుతుందని కాదు ఎవరికి మేలు జరగాలని అది ఎందుకే మీరు పిలవబడ్డారు మళ్ళీ మళ్ళీ చదువుకోండి నేను చెప్పినట్టుగా అలాగున్న లేఖనంలో ఉన్నవో లేవో అని ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చదువుకోండి మీకు డౌట్లుంటే ఓకే చదవండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఇవన్నీ మనకు అవసరం సమండి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి అబ్బా ఈ పదం నేను నన్ను ఆలోచింపజేసిందండి దూషింపబడి బదులు దూషించలేదు అన్నాడు శ్రమ పెట్టబడి తర్వాత ఏమంటున్నాడు ఆయన ఎదుట శ్రమ పెట్టలేదు అనలేదండి బెదిరించలేదు అన్నాడు అంటే బెదిరించే అవకాశం ఉందా ఉంది ఎందుకు లేదు ఆయన ఎవరసలు ముల్లోకాలను కలిగించిన చక్రవర్తి అట్రాల్ ఆల్ తుచ్ఛమైన మట్టి పెంకు లాంటి వచ్చి ముఖం మీద గుద్దీ ఏసు నిన్ను గుద్దిన వాడు ఎవడో ప్రవచించు అంటే ఆయన ఉఫ్ అన్నాడంటే మొత్తం బూడిదై పడతాడీ ఖచ్చితంగా జరుగుతుందా లేదా ఆయన మాటలో ఏముంది అగ్ని ఆయన ఎదురుగా ఉన్నవాడిని ప్రవచించు అన్నవాడిని ఉఫ్ అన్నాడు అనుకోండి అలా నిలబడి ఉన్నట్టు నిలబడి బూడిది కుప్పబడుతుంది అక్కడ జనరల్గా మనం ఉన్నాం అనుకోండి ఆ స్థానంలో ఏ ఎవడనుకుంటున్నావు బైబుల్ కింద పెట్టానంటే ఏదో మంచి మారినందుకు నా చేతులు కట్టేసాడు కాబట్టి దేవుడు బతికిపోయావు లేకపోతే ఇది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది ఒరిజినల్ మనకి ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు అంటే బెదిరించే ఛాన్స్ ఆయనకే ఉందండి మనం బెదిరించిన మాటలే ఏం చేయలేదు ఏమంటాం నా సంగతి నీకు తెలియదు అంటాం తెలిసి మాత్రం చేసింది ఏముంది అంతవరకే మన డైలాగు కానీ ఆయన చేతల్లో ఉంటుంది యేసు తెలుసు కదా మీకు చేతలతో సముద్రాన్ని నోరుమో అనగానే గది ఆగిపోయిందండి అలాంటి పవర్ ఉన్న ఆయన బెదిరించడానికి కూడా సాహసం చేయలేదట బెదిరించవచ్చు కదా నేను సీఎంను కాబోతున్నాను ప్రతి గుర్తుపెట్టుకుంటాను గుర్తు ఒక్కొక్కటి సంగతి చెప్తా జగన్ గారు నిజమండి విజయవాడ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తానికి వస్తే అక్కడ ఆపేశారు పోలీసులు అప్పుడు గుర్తుపెట్టుకుంటా ప్రతి ఒక్కరిని నేను సీఎం కాబోతున్నాను మీ అంత చూస్తాను ఆఫ్టర్ ఆల్ రాష్ట్ర సీఎం ఇలా బెదిరించేస్తే యేసుప్రభు గుర్తుపెట్టుకుంటా రెండో రాకల్లో వచ్చేది నేనే ఒక్కొక్కడి అంతు చూస్తా అనొచ్చు కదండి శ్రమ పెట్టబడి బెదిరింపక ఈ పాయింట్ తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇది పెట్టుకోండి మనసులో న్యాయముగా తీర్పు తీర్చేది ఒక్కడే మనకి నేను కూడా తీర్చను జైశాలి గారు కూడా తీర్చరు నిజం చెప్తున్నాను మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే అన్న వాక్యం చెప్తున్నాడు కనుక మా గురించి అంత అర్థం చేసుకోవాలి అనుకుంటారు కదా నిజం చెప్తున్నాను మేము మనుషులు వినండి మాకు అర్థం కావు వాస్తవానికి ఏం జరిగిందో మాకు అర్థం కావు రియల్గా చెప్తున్నాను జయశైలి గారికి కూడా అర్థం కావు నిజం చెప్తున్నాను ఎందుకంటే వాక్యం చెప్పింది అది న్యాయముగా తీర్పు తీర్చేది ఎవరు అది ఎందుకంటే అసలు ఏం జరిగిందో మాకు తెలియదు కదా మీరు చెప్పేదాన్ని బట్టి చెప్పే దాంట్లో చాలా లోసుగులు ఉంటాయి ఇటు నుంచో కనెక్షన్లు మారిపోతాయి న్యాయం జరగదు అసలు కానీ ఎవరు ఎవరు చెప్పినా చెప్పకపోయినా అన్ని విషయాలు తెలిసిన వాడు ఎవరు అబ్బా ఇది నేర్చుకోండి నాకెవ్వరు మేలు చేయరు నాకెవ్వరు న్యాయం చేయరు తండ్రి నా వాదన నీకే వదిలేశాను నేను రైటర్ నిరూపించుకోవడానికి వీళ్ళ బ్యాచ్ని వీళ్ళ బ్యాచ్ని రెండు బ్యాచ్లు కూర్చోబెట్టి మధ్యలో న్యాయాధిపతిని అవసరం లేదు అవసరం లేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకున్నాడు తండ్రి అది మీకు ఏదైనా కష్టం వస్తే తండ్రి నీకు అప్పగించుకుంటున్నాను అలా వదిలేసి తేలికగా ఉండండి చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా అందరికీ వస్తాయి కష్టాలు ప్రతి ఒక్కరు దేవుని కోసం బ్రతకాలనుకునే వాళ్ళే ఉన్నారు మీలో కానీ అవమానాలు నిందలు పడుతున్నారంటే మీరు ఆ స్థాయికి వచ్చారు అప్పుడు ఏం చేయాలి ఎవరిని నిందించకండి ఎవరిని ఏమనకండి తండ్రి నేనేంటో మీకు తెలుసు మీకు అప్పచెప్తున్నాను అలా అప్పచెప్పి మీరు ఫ్రీగా ఉండండి పరిస్థితులు అవే చక్కబడతాయి అలా వెళ్ళిపోతాయి చక్రం అలా దొరికిపోతుంది మీకు తెలియదు అది ట్రై చేసి చూడండి తర్వాత ఏమన్నాడు చాలండి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు అందుకే మౌనంగా ఉన్నాడు మీరు ఎందుకే పిలువబడ్డారు ఎందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు జీలుగా అనే పంట తెలుసా మీకు జీలుగా ఎంతమందికి తెలుసు జీలుగా ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఒక పది మంది చేతులు ఎత్తారు జీలుగా ఈ పంట అండి ముఖ్యమైన పంటలు వేయడానికి ముందు వేస్తారండి పంటని అలా ఎదిగిన తర్వాత పంట ఎదిగిన తర్వాత దాన్ని అలాగే ఉంచి నాగలితో దున్నేస్తారు అవునమ్మా రైట్ చేతులెత్తిన వాడిని ఎదిగిన ఆ పంటని అలాగే ఉంచి పొలంలో మట్టిలోకి అలా దున్నేసి కలిపేశారు ఏంటి ఎందుకంటే రాబోయే ముఖ్యమైన పంటకు ఇది ఎరువు కావాలి దీన్నే పచ్చి రొట్ట అంటారు రైతుల భాషలో అంటే ఇది దీనికి రోగం వచ్చిందనో ఇది తప్పు చేసిందనో ఇది సరిగ్గా పండట్లేదనో కాదు దున్నేసింది అది బాగానే ఉంది కానీ ఎందుకు దున్నబడింది రాబోయే పంట కొరకు అది బలైంది రాబోయే పంటకు బలమివ్వడం బలమ బలం ఇవ్వడానికి ఇది బలైంది ఇది ఎందుకు చెప్పారంటే మన ప్రభువు గురించి రాయబడిన మాట అదే యషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయం యషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయము రెండవ వచనం నుంచి లేత మొక్కవలిను ఎండిన భూమిలో మురిచిన మొక్కవలిను అతడు దేవుని ఎదుట పెరిగాడు అలా పెరిగిన మొక్కలాంటి క్రీస్తుకు సురూపమైనను సొగసైనను లేదు ఏ దున్నేశాడు దేవుడు ఎదిగిన జీలుగా పంటను ఎలాగైతే రైతు దున్నేసి తర్వాత పంటకు బలం కోసం దీన్ని బలి చేస్తాడు లేత మొక్కవలే ఎది ఎదిగిన క్రీస్తునట దేవుడు ఏం చేశాడట దున్నేశాడు వీపు నాగటి చాళ్ళ వల్లే దున్నేయబడిందట దేహం అంతా గాయాలైపోయిందట ఒక భూమిని ఎలా బద్దలు కొడతారు ఆయన దేహం అలా బద్దలైపోయిందట ఎందుకు ఎందుకండి రాబోయే పంట మనం 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 కోరు మనల్ని కోరుకొని మనలను పొందడానికి ఈ పంట పొందడానికి క్రీస్తును బలి చేశాడు తెలుసా మనలను పొందడానికి క్రీస్తును దున్నేశాడు ముఖ్యమైన పంటను పొందడానికి జీలుగను బలి చేసావు అందుకే క్రింద ఏమన్నాడు పదిహేను వచ్చిన ఏమన్నాడు యాభై మూడవ అధ్యాయము ఏమండి నలగ యహోవాకు ఇష్టమైన అతని నలగొట్టుటకు పదవచ్చును క్షమించండి పదో వచ్చిన అతనిని నలుగగొట్టుటకు అతని నలగొట్టడం ఎవరికి ఇష్టమైందట తప్పు చేశాడని కాదండి ఇది దేవుడికి అవసరమైన కార్యక్రమం తప్పు చేసినందుకు కాదు మీరు కూడా నలుగుతున్నారా అది కూడా మేలు చేసి మొదలుపెట్టి చాలామంది సత్యం కోసం మహాసభ చేయాలని మొదలుపెట్టిన వాళ్ళు ఎంతోమంది పట్టణంలో ఉన్నారు నాకు తెలుసు కానీ అలా చేసిన తర్వాత వాళ్ళు నలిగిపోతారు నిందలతో అవమానాలతో నాకు తెలుసు అది ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి ఈ మహాకార్యక్రమం మొదలుపెట్టిన వాళ్ళు కూడా నాకు తెలుసు వాళ్ళు నలిగిపోతున్నారని తెలుసు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని వెళుతున్న వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు నలిగిపోతున్నారని తెలుసు దానికి సహకారులుగా నిలిచిన వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు నలిగిపోతున్నారని తెలుసు ఎందుకంటే మిమ్మల్ని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమైనది అదేంటండి అనుకుంటున్నారా అయితే స్త్రీలను అడుగుతాను అమ్మ మీరు పాయసం చేసేటప్పుడు స్వీట్ చేసేటప్పుడు యాలుక వేస్తారు కదా అందులో యాలక ఎందుకు యాలుక వేస్తారు అంటే మంచి సువాసన కోసం సుగంధ ద్రవ్యాలలో యాలుక దాల్చిన చెక్క లవంగ ఇవన్నీ ఏమండి సుగంధ ద్రవ్యాలు కదా ఒక యాలుక మంచి సువాసన కోసం టీలో కావచ్చు లేదా స్వీట్లో కావచ్చు లేదా పాయసంలో కావచ్చు నువ్వు వేసేటప్పుడు మామూలుగా వేస్తే మంచి స్మెల్ వస్తుందా దాన్ని కొంచెం అలా నలగొట్టి వేస్తే మంచి స్మెల్ వస్తుందా ఏం చేస్తారు నలగగొట్టి అంటే అది నలిగిపోతే నీకేమొస్తుంది అంతేనా మరి దేవుడు మనల్ని ఎందుకు నలగొడుతున్నాడు ఆయనకు సువాసన కొరకు ఇంపైన సువాసన కొరకు క్రీస్తు కూడా మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఎక్కడందో పాట పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం చదవండి ఇంత ప్రణాళిక ఉంది మిమ్మల్ని నలగొట్టడంలో ఇవేవి తెలియక వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు గిలగిల గిలగిల కొట్టినట్టు కొట్టుకున్నారు చాలా మంది క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన నలగొట్టాడు గనకనే సువాసన వచ్చాడు ఒక యాలుక నలగొడితేనే సువాసన వస్తుంది ఒక లవంగా నలగొడితేనే సువాసన వస్తుంది ఒక దాల్చిన ఒక్క నలగొడితేనే మరి దేవునికి నిన్ను నలగొడితేనే సువాసన వస్తుంది నీ దేవునికి సువాసన ఇంపైన సువాసనగా ఉండటకు నలిగిపోతావా నలిగిపోగలవా ఇష్టపడుతున్నావా ఇంపైన సువాసన మిమ్మను కూడా ఇందుకే పిలిచాడు అన్నాడు ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు ప్రాణాలు పోయాయి అంటే తప్పు చేసినందుకు కాదండి అన్యాయముగా శ్రమ పొందాడు అన్యాయపు తీర్పు నుండి శిక్షకు వెళ్ళాడు మనలో కూడా చాలామంది మనకు అన్యాయమైన తీర్పు తీరుస్తారు మనల్ని చెడ్డవాళ్ళు అనేస్తారు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే ఏసుక్రీస్తు తర్వాత నీ వలన ఆయన ఇంపైన సువాసన ఆగ్రహించాలనుకుంటున్నాడు ఏసుక్రీస్తు అన్యాయంగా శ్రమ అనుభవిస్తే మనం ఆయనకు దక్కాం మనం అన్యాయంగా శ్రమ అనుభవిస్తే ఇంకెవరు ఆయనకు దక్కుతారు అందుకే మనల్ని నలగొడుతున్నాడు ఆ మేలు ఆయనకు జరగనిస్తారా లేదా జరగనివ్వండి ఆ మేలు ఆయనకు జరగాలంటే మనల్ని ఎంత నల్గొడతాడో నలగనివ్వండి నలగొట్టినివ్వండి నలిగిపోదాం మేలు చేస్తున్నాడు కదా నీకు ప్రతిక్షణం జీవాన్ని పోస్తున్నాడు కదా ఊపిరిని పోస్తున్నాడు కదా ఆహారాన్ని ఇస్తున్నాడు గాలిని ఇస్తున్నాడు నీకు మేలు చేసే ఆ దేవునికి నువ్వు చేసే మేలు ఏదైనా ఉంది అంటే ఖాళీ చేతులు చూపించుకో లేదా చెట్లో ఇంట్లోకి కాసిన సొరకాయ తీసుకొచ్చి ఇవ్వడం కాదు నీ గుండెకాయ పాట పాడతావు కదా విరిగి నలిగిన హృదయమే యహోవాకు ఇష్టమైన అది పాట వరకే నలిగిపోయేదాకొస్తే మేం కాదా పాట పడింది అంటావు నువ్వు విరిగి నలిగిన హృదయంహో వాకిష్టమని బలంన్నావు కదా నీ బ్రతుకు దేవుని కోసం నలిగిపోవడానికి ఇష్టపడుతున్నావా ఓ మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి ఇదే మేలు చేసే దేవునికి మనిషి చేసే మేలు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి మీ లేఖనాలలో మీరు దాచి ఉంచిన మకరంధం ఎంత అమోఘమైనదో ఒక్కొక్క లేఖనాలని పిండుతుంటే తేనె తొట్టె పిండినట్టుగా మా క్రందం వస్తుంది మీ పిల్లలు జ్ఞానము ఎరిగిన వారు మిమ్మల్ని ప్రేమించేవారే తమకొచ్చే అవమానాలు నిందలు కష్టాలు బాధలు అవి వాళ్ళు తప్పు చేసినందుకు వస్తున్నవి కాదు నాయన మీరు వారి వలన మహిమ పొందడానికి ఇంపైన సువాసనను ఆగ్రాణించడానికి మా ప్రభువుని ఎలాగైతే నలగ ఆ తర్వాత మమ్మను నలగగొడుతున్నారని మేము ఎరగాలి ఇందుకే మేము పిలవబడితేమని ఈ రా ఈరోజు మీ పిల్లలు విన్నారు విన్న ఈ వాక్యానికి అవిధేయులు కాక విధులే విధేయులై బ్రతుకున్నట్లుగా వారి హృదయాలలో వాక్యాన్ని స్థిరపరచండి వెన్నంతసేపే సేపే పటిష్టం ఆ తర్వాత సడిలిపోయేవారుగా కాదు ఎప్పటికీ స్థిరంగా ఈ మాటలలో ఉండి బ్రతుకును దానికి అనుకూలంగా మలుచుకుని కృపనిమ్మని ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇంత మంచి వాక్యం మాకు నేర్పి ప్రపంచంలో మీ పక్షంగా నిలవబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యములు అనుగ్రహించండి తండ్రి ప్రతి ఆదివారము సత్యం నేర్చుకున్నట్టుకు చేరి వచ్చే ప్రతి బిడ్డ ఈ వాక్యం విని ఆనందించటం కాదు నాయన కేవలం ఆనందించడానికే పరిమితం కాక దీనిని ఆచరించి అనేకులను ఈ సత్య మార్గంలో నిలుపుటకు తమవంతు బాధ్యత మీ పిల్లలు చేయనట్లుగా దీవించమని కోరుతూ వేదికపై ఉన్న నాయకులుగా ఉన్న ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ ఏఐటిసిసి ముఖ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున దీవించండి మహాకార్యక్రమం జరగడానికి ఉన్న ఆర్థిక సంబంధమైన ప్రతి అవసరతను మీరు తీర్చండి సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ రాత్రికి మంత్రాలయం దగ్గర జరగబోయే సభలు మొదటి దినం విజయవంతం చేయమని మూడు దినాలు సభను అనుకూలపరచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆ మీ అందరికీ అందనాలి